ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఉదయం వైఎస్ఆర్ రైతు భరోసా పిఎం కిసాన్ పథకం కింద రైతులకి పెట్టుబడి సాయం అందించడం కోసం మూడో విడత కార్యక్రమాన్ని బటన్ నొక్కి ప్రారంభించారు. 1036 కోట్ల రూపాయలు ఈరోజు నేరుగా రైతుల అకౌంట్లో వేస్తూ ఉన్నాం. 5,58,000 మంది రైతులకి దీనివల్ల లబ్ధి చేకూరుతూ ఉంది. ఇది 2019 అక్టోబర్ నెలలో ప్రారంభమైంది ఈ పథకం. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఇచ్చిన హామీలు నెరవేర్చే క్రమంలో మొట్టమొదటిగా ఈ పథకాన్నే ఆ రోజు ముఖ్యమంత్రి గారు తీసుకుని దేశంలోనే ఒక ఆదర్శవంతమైన పథకంగా దీన్ని తీర్చిదిద్దిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ కింద నేరుగా వారి అకౌంట్లో రైతుల అకౌంట్లో వారు మమ్మల్ని లబ్ధిదారులుగా చేర్చమని అడగక్కర్లేకుండా ఎక్కడ ఎలాంటి ఇబ్బంది రైతులకు తలెత్తకుండా పారదర్శకమైన వ్యవస్థను ఏర్పాటు చేసి నేరుగా వారి అకౌంట్లోనే డబ్బులు వేసే కార్యక్రమం చేశాం. ఈరోజు ఏ పథకాన్ని తీసుకుంటే గతంలో క్రమక్రమంగా లబ్ధిదారుల సంఖ్య తగ్గుతూ వస్తుంది. ఆ పథకాన్ని అమలు చేయడం ప్రారంభించినప్పటి నుంచి ఆ తర్వాత కానీ వైఎస్ఆర్ రైతు భరోసా పథకంలో మాత్రం లబ్ధిదారుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతున్న విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తూ ఉన్నా. 45 లక్షల రైతు కుటుంబాలకి మొదటి విడతలో వైఎస్ఆర్ రైతు భరోసా ఇస్తే ఇవాళ 50,58,489 రైతులకి వైఎస్ఆర్ రైతు భరోసా అందుతోంది. దీంట్లో ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఈ దేశంలో ఎక్కడా లేని విధంగా అటవీ భూములు సాగు చేసుకునే గిరిజనులకి, దేవాదాయ భూముల్ని సాగు చేసే గిరిజనులకి రైతులకి, అదేవిధంగా భూమి లేని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కౌలు రైతులకు కూడా దీన్ని అమలు చేస్తూ ఉన్న విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం. ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక సాహసం లాంటి పథకం. ఎందుకంటే కౌలు రైతులకు కూడా పెట్టుబడి సాయం ఇచ్చే ముఖ్యమంత్రి దేశంలో ఎవరు లేరు. కేవలం అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే దక్కిందనే విషయాన్ని నేను తెలియజేస్తూ ఉన్నా. సిసిఆర్సీ కార్డ్స్ తీసుకున్న వారే కాకుండా ఆర్వైఎఫ్ఆర్ రైతులకు కానీ, ఈ దేవాదాయ శాఖ కౌలు రైతులకు కానీ నేరుగా ఈ పథకాన్ని అమలు చేస్తున్న విషయాన్ని కూడా మీకు గుర్తు చేస్తూ ఉన్నా. మీకు గుర్తుంటే అధికారంలోకి రాకముందు ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీ ఏంటంటే 4 ఏళ్ల కాలంలో 50,000 రూపాయలు పెట్టుబడి సాయంగా అందిస్తామని. కానీ చెప్పిన దానికన్నా ఎక్కువ 5 సంవత్సరాలు 13,500 చొప్పున ఇవాళ మేము ఈ పెట్టుబడి సాయాన్ని వైఎస్ఆర్ రైతు భరోసా పిఎం కిసాన్ పథకం కింద అందజేస్తున్న విషయాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నా. ఇప్పటి వరకు చూసుకుంటే 2019 నుంచి 2021 వరకు 19,812.79 కోట్ల రూపాయలు ఒక్క వైఎస్ఆర్ రైతు భరోసా పిఎం కిసాన్ పథకం కింద నేరుగా రైతుల అకౌంట్లో వేయడం జరిగిన విషయాన్ని మీకు గుర్తు చేస్తూ ఉన్నా. ఇంతకుముందే చెప్పినట్టుగా మొదట ప్రారంభమైనప్పుడు పథకం 45 లక్షల మంది రైతాంగం అయితే ఇప్పుడు దాదాపుగా 50.58 లక్షలు, అంటే దాదాపుగా 5.5 లక్షల మంది రైతులకి అదనంగా ఇస్తూ ఉన్నాం. ఇది ఒక రికార్డుగా నేను ఈ సందర్భంగా పేర్కొంటూ ఉన్నా. ఇదే కాకుండా ఇంకా ఎవరైనా సరే అర్హత ఉండి మాకు రైతు భరోసా రావట్లేదని అంటే ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మీరు స్థానికంగా ఉన్న సచివాలయాల్లో, గ్రామ సచివాలయాల్లో కానీ, అదేవిధంగా రైతు భరోసా కేంద్రాల్లో కానీ సమాచారం ఇచ్చి నమోదు చేసుకోమని చెప్పి ఈ సందర్భంగా చెప్తూ ఉన్నా. ఇది ఒకటే కాదు, ఇవాళ చాలా పథకాలు, వైఎస్ఆర్ సున్నా వడ్డీ పంట రుణాల పథకం కానివ్వండి, వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా పథకం కానివ్వండి, వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రాల ఏర్పాటు కానివ్వండి, ఇవన్నీ చూసినప్పుడు మీకు ఇటు శాశ్వతంగాను అటు తాత్కాలికంగాను కూడా రెండు వైపులా
రైతాంగానికి మేలు చేసే విధంగా ద్విముఖ వ్యూహంతో ఈ ప్రభుత్వం ముందుకెళ్తున్న విషయం, రైతాంగం పట్ల ప్రేమతో పనిచేస్తున్న విషయం మీకు అర్థమవుతుంది. ముఖ్యమంత్రి గారు ఎప్పుడు ఒకటే చెప్తారు, రైతుని చేయబట్టి నడిపించాలి. ఎందుకంటే ప్రతి దశలోని రైతుకు సహాయం అందించాల్సిన బాధ్యత మనపై ఉంది. తీవ్రమైన ఒత్తిడిలో విత్తనం వేసినప్పటి నుంచి రైతు ఉంటాడు కాబట్టి విత్తనం దగ్గర నుంచి విక్రయం దాకా ప్రతి అంశంలోనూ మనం ముందుండి నడిపించాలనేది ఆయన మాకు ఎప్పటికప్పుడు చెప్తున్న విషయం. అందుకే ఇవాళ గ్రామ స్థాయిలో ఒక వ్యవస్థని, పటిష్టమైన రైతు భరోసా కేంద్రాల వ్యవస్థను తీసుకొచ్చాం. రైతుకి నేరుగా సేవలు అందించే ఒక వ్యవస్థను రూపకల్పన చేస్తే ఇవాళ దేశం మొత్తం ఆదర్శంగా ఉందని మెచ్చుకుంటున్న పరిస్థితి మీరు చూస్తూ ఉన్నారు. అందుకే రైతు భరోసా కేంద్రాలు ఎంత మీకు ప్రశంసలు పొందుతున్నాయంటే, దేశంలోని సంస్థలే కాకుండా అంతర్జాతీయ సంస్థలు, ఎఫ్ఏఓ లాంటి సంస్థలు కూడా ముందుకొచ్చి రైతు భరోసా కేంద్రాల అభివృద్ధి కోసం ఎంఓఏలు చేసుకున్న పరిస్థితిని మీరు చూశారు. ఈ రైతు భరోసా కేంద్రాలు ఇంకా కొన్ని అర్బన్ ప్రాంతాల్లో కూడా కావాలనేది డిమాండ్ ఉంది. ఇప్పటికే సుమారు 158 అర్బన్ ఆర్బీకేల్ని ప్రారంభించాం. ఇంకా ఎక్కడైనా పెట్టాల్సి వస్తే వాటిని కూడా పరిశీలించమని అధికారులకు చెప్పాం. అంటే కొత్తగా మున్సిపాలిటీలు అయిన ప్రాంతంలో కానీ, లేదంటే పట్టణాల్లో ఇంకా వ్యవసాయ భూములు ఉన్న దగ్గర కానీ వారి అవసరాలకి ఈ అర్బన్ ఆర్బీకేల్ని కూడా ఇంకా అవసరమైతే ఏర్పాటు చేయాలని చెప్పి భావిస్తూ ఉన్నాం. పంటల కొనుగోలుకు సంబంధించి మీకు తెలుసు ఎంత పటిష్టంగా మేము ముందుకెళ్తూ ఉన్నాము. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పంటలకే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం మరొక 7 పంటలకి, అది కూడా పెరిషబుల్ గూడ్స్, నిల్వ ఉంచలేని పంటలకి మనం ఇస్తూ ఉన్నాం ఎంఎస్పిని. సుమారు 6,400 కోట్ల రూపాయల విలువ చేసే ఉత్పత్తుల్ని నేరుగా ప్రొక్యూర్మెంట్ చేయగలిగాం. ఇది కాకుండా మరో 1800 కోట్లు పెట్టి పత్తి కూడా కొనుగోలు చేశాం. మీకు తెలిసి దాదాపు ఈ 2.5 సంవత్సరాల్లో మనం 36,000 కోట్ల రూపాయల విలువ కలిగిన ధాన్యాన్ని మనం సేకరించడం జరిగింది. ఇదంతా కూడా రైతుకి ప్రతి దశలో మేలు చేయాలనే కార్యక్రమం చేయడం వల్ల జరిగిందని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నాం. ఇన్ని ప్రయత్నాలు చేయడం, శాశ్వతంగా వ్యవస్థల్ని పటిష్టపరచడం వల్ల పెద్ద ఎత్తున వ్యవసాయ అనుబంధ రంగాల్లో ప్రగతిని నమోదు చేసిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నా. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవాళ గుడ్ గవర్నెన్స్ ఇండికేటర్స్లో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ అనుబంధ రంగాలు మొదటి స్థానంలో నిలిచాయనంటే చాలా చాలా సంతోషించదగ్గ విషయం అని చెప్పి మనం సంతృప్తి చెందాల్సిన విషయం అని చెప్పి ఈ సందర్భంగా చెప్తూ ఉన్నా. అంటే ఇక్కడితో ఆగిపోకుండా గ్రోత్ ఇంకా పెంచాలని మేము గట్టిగా సంకల్పించాం. ఇప్పుడు కూడా ఒక సమావేశం జరిగింది అధికారులతో. ఇంతకుముందు ప్రతి వ్యవసాయ అనుబంధ రంగాల్లో ప్రతి అంశాన్ని కూడా సూక్ష్మంగా పరిశీలించి ఇంకెక్కడెక్కడైతే పటిష్టంగా మనం కొత్త వ్యవస్థలను తీసుకురావాలనేది కూడా ఇప్పుడే సమీక్షించాం. ఈ గ్రోత్ రేట్ చూసినప్పుడు ఈ గుడ్ గవర్నెన్స్ ఇండికేటర్స్లో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ రంగాన్ని తొలిస్థానంలో పెట్టారు అంటే ఆ ఇండికేటర్స్ చూస్తేనే మనకు అర్థమవుతుంది. ఇది 2 ఏళ్ళకొకసారి ఇస్తారు ఇది ఈ రేటింగ్. దాంట్లో 2019-2021 మధ్య ఈ చూసినప్పుడు సుపరిపాలన సూచికలను చూసినప్పుడు ఆంధ్రప్రదేశ్ గ్రోత్ రేటు అగ్రికల్చర్ కానీ అగ్రికల్చర్ అలైడ్ సెక్టర్స్లో కానీ రిమార్కబుల్గా, అంటే గుర్తించదగ్గ విధంగా 11.3% నమోదైన విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. అదే 2019కి ఈ గ్రోత్ రేటు, వ్యవసాయ అభివృద్ధి రేటు 6.3%. 6.3 నుంచి ఈ 2 ఇయర్స్లో 11.3%కి ఇది పెరిగింది. ఆల్మోస్ట్ 100% గ్రోత్ రేట్ వచ్చింది. ఈ 2 ఇయర్స్లోనే 100% అభివృద్ధి వ్యవసాయంలో సాధించామనే విషయాన్ని సగర్వంగా నేను ప్రకటిస్తూ ఉన్నా. ఇదే కాకుండా ఉద్యాన రంగాన్ని చూసినప్పుడు కూడా దాదాపుగా అద్భుతమైన ప్రగతిని మనం సాధించాం. 4.7% ఉన్న గ్రోత్ రేటు ఇవాళ ఉద్యాన రంగంలో 12.3% నమోదైంది. అంటే 2 ఇంతలు పెరిగింది, 4.7 నుంచి 12.3కి. అదేవిధంగా మిల్క్ ప్రొడక్షన్లో కొత్త రికార్డ్స్ని స్థాపించడం జరిగింది. మిల్క్ ప్రొడక్షన్లో 11.7% గ్రోత్ రేట్ని
మనం నమోదు చేసాం. ఇది మీకు తెలుసు, గతంలో డైరీలని అన్నింటినీ కూడా కుదేలు చేసి ప్రైవేటు డైరీలని ప్రోత్సహించి డైరీ రంగాన్ని దెబ్బతీసిన పరిస్థితులు ఈ రాష్ట్రంలో చూసాం. దాని నుంచి బయటకు వచ్చి అమూల్ వంటి కోఆపరేటివ్ దిగ్గజాలతో మనం భాగస్వామ్యం అయ్యి రైతాంగానికి పాడి రైతులకి ఇంకా మేలైన ధర వచ్చే విధంగా చేయడం, ఇలాంటి ఇనిషియేటివ్స్ వల్ల ఇది ఇప్పుడు సాధ్యమవుతుందనే విషయాన్ని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నాను.